హాస్పిటల్లో సిస్టర్స్కి సిస్టర్ అనే పేరు తీసేయాలని చెప్పి గొడవ చేసిన బస్తీ బాలరాజు ఆ గొడవల్లో ఎవరైనా చచ్చిపోతే వన్ ప్లస్ వన్ ఆఫర్ లో అంత్యక్రియలు చేస్తామంటున్న బస్తీ బాలరాజు అనుకో ఏ ఎవడే బస్తీ బాలరాజు చావుల దా అంత్యక్రియల్లో వన్ ప్లస్ వన్ ఆఫర్లు ఏంటి దరిద్రం కాకపోతేనే పెద్ద హీరో అండి బాబు ఏ హీరో ఏ హీరో నా దగ్గర ఒకటే హండ్రెడ్ చేసినట్టు ఏదో పెద్ద గొప్ప సినిమా చేసినట్టు ఎవరు చేయండి ఏ హీరో ఒకటే మనకి చెప్పండి ఏం చేస్తుంటారు మీరు నేనే అండి బస్తీ బాలరాజు ఆ ఏం చేశారు అంతకు ముందు ఆర్ఎస్ సెడ్ని చెప్తున్నాడు ముందు హండ్రెడ్ అనే సినిమా చేశానండి వెరీ బిగ్ బ్లాక్ బస్టర్ ఆర్ఎక్స్ హండ్రెడ్ సినిమా అంటే అదేదో మొత్తం ముద్ర పెట్టేసుకుని ఏదో చేసుకుంటారు అదే కదా సినిమా ఒక పెయిన్ ఒక పిల్లారా అసలు అది వేరండి ఆహా సినిమాలో పెయిన్ సినిమాలో గుండె గుండెప్పేమో ఉంటదా అంటే ఆ సినిమాలో హీరోయిన్ ముద్ర పెట్టేసుకుని అన్ని చేస్తే పెయిన్ తగ్గిపోతుంది డాక్టర్ చెప్పాడు మనకి అది కదండి గుండె కోసి అందులో దాచి ఆ ఎమోషన్ అండి గుండె కోస్తే సరిపోద్ది ఇంకేది కోసుకోకండి చెప్పండి అదే లేదండి చేద్దాం ఇప్పుడు ఏంటి బస్తీ బాలరాజు ఏదో అంటున్నారు ఏంటి అసలు అది కొత్త క్యారెక్టర్ అండి బస్తి బాలరాజు చాలా డిఫరెంట్గా ఉంటుంది రోజు పొద్దున్న లేచి స్నానం చేసి బండి వేసుకెళ్ళి మా శవాల బండి వేసుకెళ్ళి ఎవర ఎవరైనా ఎక్కడైనా పోతే మా బండిలో ఎక్కించుకొని మా స్నానానికి తీసుకెళ్తామండి ఏంటండి బస్తీ బాలరాజు అంటున్నారు బస్తీలో తిరిగే క్యారెక్టర్ ఏదో అనుకుంటే శవాలు అంటున్నారు అంత్యక్రియలు అంటున్నారు అసలు ఏంటి సినిమా పేరు ఏంటి అసలు సినిమా పేరు చావు కబురు చల్లగా అనుకున్నారు శవాలు అంత్యక్రియలు అనగానే చావు గురించే చుట్టూ తిరుగుతుంది అనుకున్నా చావు కబురు చల్లగా చెప్పండి ఏం చేస్తుంటారు ఉంటారు మీరు ఇప్పుడు శవాలు ఏమైనా చచ్చిపోతే వెళ్ళి తీసుకెళ్ళాం చేశారంటారు శవాలు బండి వ్యాన్ డ్రైవర్ సో ఎక్కడ ఏ సెవెన్ లేసినా ఏం చేసినా మనకే కాల్ వస్తుంది అన్ని ఆల్ రిలీజియన్స్ అందరూ ఓహో